ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా దేవ, ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరువచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. దేవా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకేమాత్రము అర్హత లేనివాడను మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీ నన్ను కడిగి పవిత్రపరచండి నాయన. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలుంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతారండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేలన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచినట్లుగా మా అందరికీ మీ కృపను దయచేయండి. ఓ ప్రభువా, ఈ ఆవరణమంతటిని మీరు పరిశుద్ధపరచండి. అయా, శత్రువు తీసుకుని వచ్చే ప్రతి కలవరాన్ని మీరు లయపరచండి. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రు కార్యములన్నింటినీ మీరు బంధించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువ, మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. అన్ని విషయములలో మీ నామమునకి మీరు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన అస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలకు వాక్యము తెలియజేస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి అని. అంటే ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేయాలి. నమస్కారము చేయడము అంటే ఆరాధించడము, ప్రభువును ఘనపరచడము, ప్రభువును మహిమపరచడము. ప్రిలరా, ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సన్నిధిని
ఆ దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎందుకు ఆ విధంగా వారు తమ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి ఆ ప్రభువును ఆరాధించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా అనే మాటను ఆధారం చేసుకుని మూడు విషయాలు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా ద్వితీయోపదేశ కాండము 23:5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాం మాట విన్నొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఈ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను అనే మాటను. ప్రిలరా, వాక్యము ఇశ్రాయేలుని గురించి చెప్తా ఉంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నమస్కారము చేసి ఆయన్ను ఆరాధించాలి అని. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించినవాడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిని నీవు నమస్కారము చేసి ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాం, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను అనే మాటను. ఎవరిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు అంటే ఇశ్రాయేలీయులను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ఎడల ఆ ప్రభువు ప్రేమను చూపినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూడొచ్చు, ద్వితీయోపదేశ కాండము 7:8 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అంటే దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఫరో చేతిలో నుండి దేవుడు వారిని విడిపించినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఐగుప్తులు ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆ ఐగుప్తు దాసత్వంలో నుండి వారిని విడిపిస్తూ వచ్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను ప్రేమించినటువంటి ఆ దేవుడు వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కానాన దేశానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా వారి ఎడల ప్రేమను చూపిస్తూ వచ్చాడు. మనం చదువుకుంటూ వచ్చాము ద్వితీయోపదేశ కాండము 23:5 మరి ఇశ్రాయేలీలను దేవుడు ప్రేమించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ప్రేమించి ఏం చేశాడు? బిలాము ఇశ్రాయేలీలను శపించడానికి పూనుకున్నప్పుడు ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా చేశాడు. గమనించండి, ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కానానుకు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలును ప్రేమించి ఏం చేశాడు అంటే బిలాము శపించడానికి పూనుకున్నప్పుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. ఆ తర్వాత మనం గమనించవచ్చు, ఇశ్రాయేలు కానాను దేశానికి చేరారు. కానాన్లో వారు నివాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి వారి ఏళ్ళ తన యొక్క ప్రేమను చూపిస్తూ వచ్చాడు. రాజులు 10:9 మనము గమనించవచ్చు, దేవుడు వారిని ప్రేమించి నీతి న్యాయములను అనుసరించి ప్రజలను పరిపాలించేదాని కొరకై సొలొమోను వారికి రాజుగా అనుగ్రహించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది.
అంటే వాళ్ళు కానాను చేరిన తర్వాత దేవుడు వారి ఎడల ప్రేమను చూపిస్తా వచ్చాడు. ప్రేమించి నీతి న్యాయములను అనుసరించి పరిపాలన చేసేదాని కొరకై ఒక శ్రేష్టమైన రాజుని అంటే సొలొమోను వారికి రాజుగా అనుగ్రహించినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. పిల్లలు గమనించండి, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించాడు, తర్వాత ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారిని ప్రేమిస్తూ వచ్చాడు. అలాగే కానాను దేశానికి వారు చేరిన తర్వాత కూడా వారి ఎడల ఆ ప్రభు ప్రేమను చూపిస్తూ వచ్చాడు. పిల్లలు, ప్రభు యొక్క ప్రేమ ఇశ్రాయేలీల ఎడల కొనసాగుతూ వచ్చింది, ఆగిపోలేదు. ఐగుప్తులు ప్రేమించిన దేవుడు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కానానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రేమించాడు. అలాగే ప్రేమించిన దేవుడు వాళ్ళు కానాను చేరిన తర్వాత మరి వారి ఎడల ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుడు వారిని ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి మరి దేవుడు వారిని ప్రేమించాడు గనుక దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించినటువంటి ఆ దేవునికి నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించాలి. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను, కాబట్టి నీ దేవుడని యెహోవా సన్నిధిని నీవు నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి వాక్యము ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉంది. ప్రిలరా, ఇశ్రాయేలీలను ప్రేమించినటువంటి ఆ దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీల ఎడలు ప్రేమ చూపినటువంటి ఆ దేవుడు మన ఎడలు కూడా ప్రేమను చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిని నమస్కారం చేసి ఆ దేవుణ్ణి మనము కూడా ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రిలరా, మనలను ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. వాక్యలో మనం చూడొచ్చు యోహాను సువార్తలో 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను అని చెప్పి రాయబడి ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు లోకంలో ఉన్న మానవులందరినీ ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. ఎంత ప్రేమించాడు అంటే ఇంత అని ఏమాత్రము చెప్పలేము. ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి ప్రిలరా, మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలో ఉన్న మానవుల కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని ఆ తండ్రిని దేవుడు అనుగ్రహించాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. అంటే మనము నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనము మనల్ని ప్రేమించినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ని ఎంతో ఆరాధించే వారంగా ఉండాలి. ప్రియుల, ప్రభు యొక్క ప్రేమను గురించి ప్రకటన గ్రంథం 1:6 కూడా వ్రాయబడి ఉంది. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. ఏం చేస్తా వచ్చాడు? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మనలను మన పాపాల నుండి విడిపిస్తూ వచ్చాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. పాపులమైన మనల్ని మన పాపాల నుంచి విడిపించేదాని కొరకై ఆ కలవరిశిలో తన యొక్క రక్తమంతని చిందిస్తూ వచ్చాడు. ఆ రక్తాన్ని చిందించిన ఆ ప్రభువు ఆ రక్తము ద్వారా పాపులమైనటువంటి మనలను మన పాపాల నుంచి ఏం చేస్తూ వచ్చాయంటే విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే మరి ఆ ప్రభు యొక్క ప్రేమను పొందుకుని ఆ ప్రభు ద్వారా పాపముల నుండి విడిపించబడ్డారో వారు ఏం చేయాలంటే మరి ఆ ప్రభువును ఆరాధించి ఘనపరచాలి. కాబట్టి ప్రిలరా, ఆ ప్రభు మనను ప్రేమించి మన పాపముల నుంచి మనలను విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనము మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రభువును ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం, ఇశ్రాయేలీలను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలును ప్రేమించినట్టుగానే మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమించాడు. కాబట్టి మరి
మనము మన ప్రభువును ఆరాధించాలి. ఇశ్రాయేలీలకు వాక్యం తెలియపరుస్తా ఉంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలని వాక్యం వారికి తెలియజేస్తా ఉంది. ప్రియులారా, వారిని ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తూ వచ్చాడు గనక మనము కూడా మన దేవుని యొక్క సన్నిధిని మోకరించి మరి ఆ విధంగా ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 23:5. అయితే నీ దేవుడని యెహోవా బిలాం మాట విననొల్లకుండెను, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఈ వచనములో నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, నీ దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను అని చెప్పి రాయబడి ఉంది. బిలాము ఇశ్రాయేలును శపించడానికి పూనుకుంటా వచ్చాడు. ఎవరు? బిలాము. మోయాబు రాజు బిలామును పిలిపించాడు, ఎందుకంటే ఇశ్రాయేలీలను శపించడానికి. కాబట్టి బిలాము ఇశ్రాయేలీలను శపించడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. మనం చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు అని చెప్పి. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు గనక నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. మనం చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు గనక నీవేం చేయాలంటే నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించాలి. ప్రియులారా, ఆయన మరి శాపమును ఆశీర్వాదంగా చేశాడు. బిలాము శపించడానికి పూనుకున్నప్పుడు ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా చేశాడు. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా ఎలా చేస్తుంటాడు? ఇశ్రాయేలీల విషయంలో మరి దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా చేస్తుంటాడు అంటే దేవుడు ఒక మాట సెలవిచ్చుంటాడు, ఆ శాపం ఆశీర్వాదంగా అవునుగాక అని పలుకుంటాడు. ఏమైంది? శాపము ఆశీర్వాదంగా చేయబడతా వచ్చింది. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలీల విషయంలో మరి ప్రభువు ఒక మాట ద్వారా శాపాన్ని ఆశీర్వాదంగా చేస్తూ వచ్చాడు. మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం కూడా పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శాపగ్రస్తులంగా చేయబడతా వచ్చాం. ఎవరు? మనము పాపులము. మన పాపాన్ని బట్టి మనము శాపగ్రస్తులము. ఎవరు? మీ శాపగ్రస్తులము. ఇప్పుడు మరి శాపగ్రస్తులమైనటువంటి మనకు ఆ ప్రభు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు ఏం చేస్తా వచ్చాడు? గలతీలకు రాసిన పత్రికలో 3:13-14 మనం గమనించవచ్చు. ప్రిలరా, మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసము ఏం చేయబడ్డాడంటే శాపగ్రస్తునిగా చేయబడతా వచ్చాడు. ప్రిలరా, మన యొక్క శాపాన్ని ఆయన పోగొట్టడానికి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఎంతో గొప్ప క్రయం చెల్లించవలసి వచ్చింది. ఒక మాట సెలవిస్తే మన పాపాన్ని బట్టి మనకు కలిగిన శాపం తొలగిపోలేదు. ప్రియులారా, మన యొక్క శాపాన్ని తొలగించడానికి ఆ ప్రభు ఏం చేయాల్సి వచ్చిందంటే మరి ఆయన శాపగ్రస్తునిగా చేయబడవలసి వచ్చింది. మన యొక్క శాపాన్ని తీసివేయడానికి, మన శాపాన్ని తొలగించి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ ప్రభువు ప్రియులారా ఎంత క్రయం చెల్లించవలసి వచ్చిందంటే ఆ ప్రభువే శాపగ్రస్తునిగా
చేయబడవలసి వచ్చింది. ఇశ్రాయేలుల విషయంలోనైతే మాట సెలవివ్వగానే శాపం ఆశీర్వాదంగా చేయబడింది. అయితే మన విషయంలో మన శాపను తొలగించడానికి ఆయన శాపగ్రస్తునిగా చేయబడవలసి వచ్చింది. అంటే ఇప్పుడు మరి వారి పక్షంగా చేయబడిన కార్యం గొప్పదా, మన పక్షంగా చేయబడిన కార్యం గొప్పదా? ఎవరి పక్షంగా? ఇశ్రాయేలు పక్షంగా చేసిన ఆ కార్యం కంటే మన పక్షంగా ప్రభు చేసిన కార్యం ఎంతో గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీల కంటే మనం ఎక్కువగా ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలి. ప్రియులారా, మాట సెలవిచ్చి ఇశ్రాయేలులకు ఇశ్రాయేలు విషయంలో శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు చేశాడు. అయితే మన విషయంలోనైతే మన శాపాన్ని తొలగించడానికి ఆయన శాపగ్రస్తునిగా చేయబడవలసి వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప కార్యం ఆయన చేశాడు గనక, అంటే మన కోసం శాపగ్రస్తునిగా చేయబడి మన శాపాన్ని తొలగించి మనకు పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు గనక, మనం ఏం చేయాలంటే మరి ఎంతో ఎక్కువగా ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఇశ్రాయేలు కంటే అధికంగా ఆ ప్రభువుని ఎంతో మరి ఆరాధించి హెచ్చించి పూజించే వారంగా మనము ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు అని చెప్పి, నీ నిమిత్తం ఆ శాపను ఆశీర్వాదంగా చేశాడు గనక నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించాలి అని చెప్పి వాక్యం ఇశ్రాయేళ్లకు తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, ఇశ్రాయేల్ విషయంలో శాపాన్ని ఆశీర్వాదంగా చేసిన దేవుడు మన విషయంలో మన కోసం ఆయన శాపగ్రస్తునిగా చేయబడి మనకు మరి పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, మన శాపం అంతా తొలగిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. చివరిగా మూడోది ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండంలోని 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధాకరములుగా ఉండవచ్చును, గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. ఈ వచనంలో నీ దేవుడైన యెహోవా అనే మాటను మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేలు కానాను చేరిన తర్వాత కానాను దేశంలో ఉన్న ఆ జనులను దేవుడు ఎట్లా తొలగిస్తానంటున్నాడు? ఒక్కసారి తొలగిస్తానంటున్నాడా? క్రమక్రమముగా తొలగిస్తానంటున్నాడు. ఒక్కసారి వారిని తొలగించేస్తే అది ఇశ్రాయేలులకు క్షేమకరము కాదు. కాబట్టి క్రమక్రమముగా వారిని నేను తొలగిస్తానని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి దేవుడు క్రమక్రమము గారిని తొలగించేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. పిల్లలు, ఆ జనులు ఇశ్రాయేలీలకు నష్టం కలిగించే వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఇశ్రాయేలుకు నష్టాన్ని కలిగించే శత్రువులు వాళ్ళు. కాబట్టి నష్టాన్ని కలిగించే శత్రువులను దేవుడు క్రమక్రమముగా తొలగించే దేవుడుగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు నష్టాన్ని కలిగించే నీ శత్రువులను క్రమక్రమముగా తొలగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలి అని ఇశ్రాయేలీలకు వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, బాధ కలిగించే శత్రువులను ఆ దేవుడు క్రమక్రమముగా తొలగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా పిల్లరా, మనకు నష్టాన్ని కలిగించే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన మరి మన యొద్ద నుంచి తొలగించేవాడుగా ఉంటా ఉన్నాడు. మనకు నష్టాన్ని కలిగించే శత్రువులు ఎవరు? మనము ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులకు
నష్టాన్ని కలిగించే శత్రువులు ఎవరు అంటే అసూయ అనేది ఒక శత్రువు. ఏది? అసూయ. ఈ అసూయ అనేది విశ్వాసంలో ఉంది అంటే అసూయదారు విశ్వాసులు మేలు పొందుతారా నష్టం పొందుతారా? చెప్పండి, నష్టమే పొందుతారు. కాబట్టి ఇప్పుడు అసూయ అనేది మరి విశ్వాసంలో ఉంది అంటే మరి ఆ అసూయ అనేది నష్టాన్ని కలిగించేదిగా ఉంది. నష్టాన్ని కలిగించే ప్రతిదీ ఒక శత్రువే. కాబట్టి ఇప్పుడు నష్టాన్ని కలిగించే అసూయ అనే శత్రువును ఆయన మన యుద్ధ నుంచి ఏం చేస్తాడు? తొలగించేవాడుగా ఉంటున్నాడు. ప్రిలరా, ద్వేషము అనేది విశ్వాసులు ఒక శత్రువు. ద్వేషం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి నష్టాన్ని కలిగించే ద్వేషం అనే ఈ శత్రువును మన యుద్ధ నుంచి ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడు. అలాగే అన్యాయం, అలాగే మరి అవిశ్వాసం, అక్రమము, ఇలాగున మరి ఎన్నో ప్రిలరా మనకు నష్టాన్ని కలిగించే బలహీనత లోపాలు మనలో ఉండే అవకాశం ఉంది. మరి ఇవి మనలో ఉంటే వీటి ద్వారా మనకు నష్టమే కలుగుతుంది. కాబట్టి ఆ ప్రభువు నష్టాన్ని కలిగించే మరి వీటన్నిటినీ మన యుద్ధ నుంచి తొలగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు తొలగిస్తాడు? ఆయన మీద మనం ఆధారపడినప్పుడు. యెహోషాపాత్ రాజు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి సిరియా రథాధిపతులు యెహోషాపాత్ రాజును చుట్టుకున్నారు హాని చేయడానికి. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే మరి అతను చుట్టుకున్న రథాధిపతులు అతని యుద్ధం తొలగిపోనట్లుగా దేవుడు చేశాడు. అంటే యెహోషాపాత్ రాజు దేవుని మీద ఆధారపడటం ద్వారా హాని చేయడానికి చుట్టుకున్న శత్రువులందరూ అతని యుద్ధం నుంచి తొలగిపోయినారు. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆశ్రయిస్తే, దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉంటే మనకు నష్టాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన యుద్ధం నుంచి ఆయన ఏం చేస్తాడంటే తొలగించి వేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనకు నష్టాన్ని కలిగించే వాటిని మన యుద్ధం నుంచి తొలగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇశ్రాయేల్ విషయంలో వారికి నష్టాన్ని కలిగించే శత్రువులు వారి యుద్ధ నుంచి ఆయన మరి తొలగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిని నమస్కారం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో మనకు నష్టాన్ని కలిగించే వాటిని మన యుద్ధ నుంచి ఆయన తొలగించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు గనుక ఆ దేవుని మనం ఆరాధించి ఘనపరచాలి. ఈ సమయంలో నీ దేవుడైన యెహోవా అనే మాటను ఆధారం చేసుకుని మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ప్రేమించాను కాబట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలని ఇశ్రాయేలుకు వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా మరి నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు కాబట్టి నీవు నీ దేవుడిని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించాలని ఇశ్రాయేలుకు వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి నీకు బాధ కలిగించే శత్రువులను క్రమక్రమముగా తొలగించేవాడుగా ఉన్నాడు కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించాలని చెప్పి ఇశ్రాయేలుకు వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ మూడు సందర్భాల్లో ఆయన ఇశ్రాయేలును ప్రేమించిన వాడుగా ఉన్నాడు, ఆయన ఇశ్రాయేల్ నిమిత్తము శాపాన్ని ఆశీర్వాదంగా చేసిన వాడుగా ఉన్నాడు, అంతేకాదు ఇశ్రాయేలుకు బాధ కలిగించే వారిని వారి యుద్ధ నుండి తొలగించేవాడుగా ఉన్నాడు. వారికి ఈ మూడు విధాలుగా మేలు చేస్తున్న ఆ ప్రభువు, ఈ మూడు విధాలుగా మేలు చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రభువు మన జీవితంలో కూడా మరి మేలు చేస్తూ వచ్చాడు. వారిని ప్రేమించినట్లుగానే మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మరి వారి యొక్క శాపాన్ని తొలగించినట్లుగానే మన శాపాన్ని తొలగించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే మరి వారి యుద్ధ నుంచి వారి నష్టాన్ని కలిగించే శత్రువులను తొలగిస్తూ వచ్చినట్లుగానే మన జీవితంలో కూడా మనకు నష్టాన్ని కలిగించే శత్రువులను ఆయన తొలగించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఆ దేవుని దగ్గర పొందిన మేళ్ళన్నింటిని బట్టి మనం ఎంతో ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.